నమస్తే అండి మరోకుడు మొత్తానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారు చేశారు ఏప్రిల్ పదకొండవ తేదీన కొత్త మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయబోతుందంటూ కూడా వార్తలు వస్తా ఉన్నాయి ఏప్రిల్ నాలుగో తేదీన కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించాక ఇక క్యాబినెట్ పునర్వ్యవస్థీకరణకు ఆయన వెళ్ళబోతూ ఉన్నారు అని దానికి సంబంధించిన ఒక లిస్ట్ అయితే తాజాగా బయటకు వచ్చింది ఈ లిస్టులో మొత్తం పదమూడు జిల్లాల నుంచి కూడా ముప్పై ఏడు మంది పేర్లు ఉన్నాయి ఈ ముప్పై ఏడు మందిలో చివరికి ఎవరికి స్థానం దక్కుతుందనేదైతే వేచి చూడాలి ఏదైతే రెండు వేల పంతొమ్మిదిలో క్యాబినెట్ ఆయన కూర్పు చేశారో ఏది పదకొండు మంది ఓసీలకి ఏడుగురు బీసీలకి ఎస్సీలకు ఐదు అలాగే ఎస్టీలకు ఒకటి మైనార్టీలకు ఒకటి అదేవిధంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా ఈ మిగతా ఇరవై ఐదు మంది వాళ్ళలో ఒక ఐదుగురికి డిప్యూటీ సీఎం పదవులు కూడా ఇచ్చారు అదే క్యాబినెట్ అదే కుర్పుని కూడా ఈసారి కూడా చేయబోతా ఉన్నారు అంటే ఫైనల్గా చూసుకుంటే పాత మంత్రులు కొంతమంది ఉంటారు అని వార్తలు వచ్చాయి ఒకవేళ ఉంటే కాపు సామాజిక వర్గం నుంచి సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ గారు రెడ్డి సామాజిక వర్గం నుంచి చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వీళ్ళిద్దరు మాత్రమే ఈ క్యాబినెట్లో కొనసాగే అవకాశాలు ఉన్నాయి మిగతా ఇరవై మూడు మందిని కూడా కొత్త వారికి తీసుకుంటారు అని ఒక ప్రచారం నడుస్తూ ఉంది లేదంటే ఈ ఇద్దరు కూడా పక్కన పెట్టి మొత్తం ఇరవై ఐదు మందికి కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చే మంత్రివర్గంలో చోటు కల్పించే అవకాశం ఉందని అయితే వార్తలు వస్తూ ఉన్నాయి మొత్తంగా ఈ ముప్పై ఏడు మంది ఏదైతే లిస్టు తయారు చేశారో వీళ్ళలో మొదటిసారి ఎమ్మెల్యేలైన అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు జూనియర్లకే ఈసారి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నట్లు తెలుస్తూ ఉంది మొత్తంగా ఇరవై ఆరు కొత్త జిల్లాలు ఏర్పాటు చేశారు అలా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క మంత్రి ఉండేలాగా ఈ ప్రణాళికను అయితే రూపొందించారు ఈ మంత్రి క్యాబినెట్ కూర్పు అనేపైతే తెలుస్తూ ఉంది జిల్లాల వారీగా మనం చూసుకుంటే అంటే ఈ క్యాబినెట్లో ఈ మంత్రివర్గంలో చోటు కోసం ఎవరెవరు పోటీ పడతా ఉన్నారు అని మొత్తం ఈ ముప్పై ఏడు పేర్లలో మొత్తానికి ఇరవై మూడు మందికి కానీ లేదంటే మొత్తం ఇరవై ఐదు మందికి కానీ అవకాశం దక్కే ఛాన్స్ అయితే ఉంది మొదటిగా శ్రీకాకుళం జిల్లా నుంచి చూసుకుంటే సీనియర్ మంత్రి గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో కూడా పనిచేశారు ధర్మాల ప్రసాదరావు గారికి గెప్ట్ బెర్త్ కన్ఫామ్ అయిపోయినట్టు తెలుస్తూ ఉంది శ్రీకాకుళం నుంచి మొత్తం ముగ్గురికి ధర్మాల ప్రసాదరావు కళావతి రెడ్డి శాంతి వీళ్ళలో మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది అలాగే విజయనగరం జిల్లా నుంచి కోలగుట్ల వీరభద్రస్వామి రాజన్న దొర వీళ్ళిద్దరూ కూడా పోటీ పడతా ఉన్నారు మరి ఇద్దరికీ దక్కుతుందా లేదంటే ఒకరికి అవకాశం దక్కుతుందని చూడాలి విశాఖ జిల్లా నుంచి గుడివాడ అమర్నాథ్ ఈ ఒక్కరు మాత్రమే ఈ రేసులో ఉన్నారు గుడివాడ అమర్నాథ్కి దాదాపుగా క్యాబినెట్ బెర్త్ కన్ఫామ్ అయిపోయిందని చెప్పితే తెలుస్తూ ఉంది ఇక తూర్పుగోదావరి నుంచి జిల్లా నుంచి నలుగురైతే పోటీ పడతా ఉన్నారు మరి నలుగురికి దక్కుతుందా లేదంటే మరి ఇద్దరికో ముగ్గురికో వస్తుందా అన్నది చూడాలి వాళ్ళలో దాడిశెట్టి రాజా పొన్నాడ సతీష్ చిట్టిబాబు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళ నలుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తూ ఉన్నాయి అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కూడా నలుగురు పోటీ పడతా ఉన్నారు మరి ఎవరికి దక్కుతుందో చూడాలి వాళ్ళు ప్రసాదరాజు ఒకరు అలాగే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఒకరు అలాగే బాలరాజు మరొకరు ఎలీజ కృష్ణా జిల్లా నుంచి కూడా నలుగురు పోటీ పడతా ఉన్నారు మరి నలుగురికి ఇస్తారు ఎంతమందికి ఇస్తారు చూడాలి పార్థసారథి గారు వసంత కృష్ణప్రసాద్ సామినేని ఉదయభాను డిఎన్ఆర్ గుంటూరు జిల్లా నుంచి ఇది ఆశ్చర్యకరం మొదటిసారి ఎమ్మెల్యే అయిన చిలకలూరుపేట ఎమ్మెల్యే విడదల రజనీ గారి పేరు ప్రముఖంగా వినిపిస్తూ ఉంది అలాగే వేమూరి ఎమ్మెల్యే మేరుగు నాగార్జున గారి పేరు గుంటూరు జిల్లా నుంచి వీళ్ళిద్దరి పేర్లు మాత్రమే వినిపిస్తూ ఉన్నాయి విడదల రజనీ మేరుగా నాగార్జున గారు అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అలాగే పిన్నెలి రామకృష్ణారెడ్డి వీళ్ళందరూ కూడా రేస్లో ఉన్నారు అంబటి రాంబాబు గారు సతిరంపల్లి నుంచి ఉన్నారు ఆయన కూడా ఈసారి మంత్రివర్గంలో బెర్త్ కన్ఫామ్ అనుకున్నారు ఆశ్చర్యకరంగా ఈ గుంటూరు జిల్లా నుంచి పరిశీలిస్తున్న పేర్లలో ఫైనల్ లిస్టులో రజని మేరుగు నాగార్జున మాత్రమే ఉన్నారు అంటే అంబటి రాంబాబు గారికి ఈసారి కూడా నిరాశ తప్పదు అని ఈ బయటకు వచ్చిన లిస్టుని బట్టి అర్థమవుతోంది మరి చివరి టైంలో ఏమవుతుందో మనకు తెలియదు లిస్టు ప్రకారం చెప్తా ఉన్నా ప్రకాశం జిల్లా నుంచి కూడా ఇద్దరు పోటీ పడతా ఉన్నారు ఒకరు బుర్రా మధుసూదన్ యాదవ్ మరొకరు పీజేఆర్ సుధాకర్ బాబు నెల్లూరు జిల్లా నుంచి ఇద్దరు పోటీ పడుతూ ఉన్నారు మేకపాటి కీర్తిరెడ్డి గారు అలాగే కాకాని గోవర్ధన్ రెడ్డి మేకపాటి కీర్తిరెడ్డి గారికి దాదాపుగా బెర్త్ కన్ఫామ్ ఎందుకంటే ఆవిడ దివంగత మంత్రి ఎవరైతే ఉన్నారో మేకపాటి గౌతమ్ రెడ్డి గారి భార్య ఆ కుటుంబానికి ఎలాగైనా సరే మంత్రి పదవి ఇవ్వాలని ఆయన సతీమణి మేకపాటి కీర్తిరెడ్డి గారిని క్యాబినెట్లోకి తీసుకోబోతున్నట్లు ఆవిడకి కన్ఫామ్ అయినట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి అలాగే చిత్తూరు జిల్లా నుంచి రోజా ఉన్నారు లిస్టులో అలాగే చిత్తూరు శ్రీనివాసులు ఉన్నారు ఆదిమూలం ఒకరు ఎంఎస్ బాబు ఉన్నారు మరి ఎవరికి ఫైనల్గా ఛాన్స్ దక్కుతుందో చూడాలి కర్నూలు జిల్లా నుంచి హఫీజ్ ఖాన్ మైనార్టీ మంత్రి ఒకటే ఉన్నారు కడప జిల్లా నుంచి అంజా భాష అనుకుంటా ఆయన స్థానంలో ఈసారి కర్నూలు జిల్లా నుంచి హఫీజ్ ఖాన్ గారికి అవకాశం ఇవ్వబోతా ఉన్నట్టు తెలుస్తూ ఉంది అలాగే రెడ్డి కంగాటి శ్రీదేవి వీళ్ళు కర్నూలు జిల్లా నుంచి ఉన్నారు అనంతపురం జిల్లా నుంచి కాపు రామచంద్రారెడ్డి గారు ఒకరు ఉషా చరణ్ జొన్నలగడ్డ పద్మావతి వీళ్ళు రేస్లో ఉన్నారు కడప జిల్లా నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి కోరుముట్ల శ్రీనివాసులు మేడా రెడ్డి వీరు మంత్రివర్గంలో ఫైనల్ లిస్టులో అయితే ఉన్నట్టు తెలుస్తూ ఉంది కడప జిల్లా నుంచి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు ఉన్నారు కాబట్టి మరొక రెడ్డి సామాజిక వర్గానికి ఆ జిల్లా నుంచి మంత్రి పదవి ఇవ్వకపోవచ్చు అని ఒక ప్రచారం నడుస్తూ ఉంది కోరుముట్ల శ్రీనివాసులకి అవకాశం దక్కే బెర్త్లో బెర్త్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఉంటాయి తెలుస్తూ ఉంది మొత్తానికైతే ఇవి ఒక ముప్పై ఏడు మంది పేర్లైతే ఫైనలిస్ట్ చేశారు మొత్తం ఎవరైతే ఇప్పుడు పాత మంత్రివర్గం ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇరవై ఐదు మందిని పక్కన పెడితే ఈ ముప్పై ఏడు పేర్లు ఏమైతే చెప్పానో వీళ్ళలో వీటిలో ఒక ఇరవై ఏడు ఇరవై ఐదు మందికి అవకాశం దక్కే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది ఒకవేళ ఒకవేళ బొత్స సత్యనారాయణ గారిని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని కొనసాగిస్తే ఇరవై మూడు మందికి మాత్రమే మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది అయితే డిప్యూటీ ముఖ్యమంత్రులు ఎవరు ఏంటి అయితే వేచి చూడాలి మరి ఇది మొత్తంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేసిన ఫైనల్ లిస్ట్ మంత్రివర్గం అని మనకైతే సమాచారం అంతా ఉంది చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియో పైన ఈ మంత్రివర్గ కూర్పుపైన మీ అభిప్రాయాన్ని కూడా కబ్యూటర్ బదిలీ చేయండి